ఆదిపురుష్ సినిమాకి సంబంధించి కీలకమైనటువంటి స్టేట్మెంట్, ఎవరైతే డైరెక్టర్ ఇచ్చుకొచ్చింది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కొంతమంది పెద విరుస్తూ ఉండటం, దాని మీద కామెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో యూట్యూబుల్లో చూడబాకండి, డైరెక్ట్గా చూడండి అని చెప్తూ ఉన్నాడు దర్శకుడు రౌత్. ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాతన వస్తున్న ట్రోలింగ్ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే ట్రోలింగ్ వల్ల నేనేం పూర్తిగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే ఈ సినిమా వెండి తెర కోసం తీసాం, థియేటర్లో తెర సైజు తగ్గచ్చేమో కానీ ఆ పరిమాణాన్ని మరీ మొబైల్కి తగ్గించకూడదు, అలా చేస్తే అస్సలు బాగోదు, నాకు అవకాశం ఇస్తే యూట్యూబ్లో పెట్టకుండా చేయొచ్చు, నాకు అది కేవలం ఒక గంట పని, కానీ అందరికీ చేరువు చేయాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. నా భాగస్వాములైనటువంటి టీ సిరీస్ ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబ్ ఛానల్, చాలా అరుదుగా సినిమా చూసే వాళ్ళ కోసం దీన్ని తీయలేదు. థియేటర్కి దూరమైన పెద్దవాళ్ళు, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా సినిమా థియేటర్కి రప్పించే ఉద్దేశంతోనే తీసాం, ఎందుకంటే ఇది రామాయణం, గ్లోబల్ కంటెంట్, కోరుకుంటున్న తర్వాత జనరేషన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మేము ఈ మార్గాన్ని 3D మోషన్ క్యాప్చర్ని ఎంచుకున్నాం అని ఓం రావు చెప్తున్నారు. చిన్న తెరల మీద చూడటానికి మాత్రం ఆదిపురుష్ తీయలేదని, పెద్ద తెర మీద చూస్తేనే తాము తీసే కంటెంట్ విలువ తెలుస్తుందని చెప్తున్నారు. ఆదిపురుష్ VFS వర్క్స్ మీద చేస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో ఇప్పటి వరకు తీసినటువంటి ఫుటేజ్ని మరొకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నానికి మాత్రం అంగీకరించారు.